Hey guys, welcome back to our channel. Na peru Vasavi. I hope you're all doing so great. Ee roju video vachese entante manam henna pettukunnappudu mana hair baaga dry ayipothundi kada ala kaakunda undalante em cheyali ante kaakunda already dry hair unnappudu henna ela kalupukovali elanti tips paatinchali anna dani gurinchi ee roju video andi. Munduga entante oka ginnelo water teeskuni 2 tablespoons tea powder veskunnanu danini baaga maraganivvalannamata enta baaga maraganivvalante మన వాటర్ కొంచెం తగ్గిపోవాలంటే సగానికి తగ్గితే ఇంకా మంచిది. సో అలా తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే హెన్నా పౌడర్ తీసుకుని ఇందులో మనము హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏంటంటే ఒక స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ వేసాను. దీనికి కలర్ చాలా బాగుంటుంది అనమాట. సో మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఓన్లీ కలర్ కోసం వేసాను అనమాట. సో తర్వాత ఎగ్ అండి. ఎగ్ చాలా మంచిది, దీనివల్లే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత పెరుగు, ఈ రెండు కూడా స్కిప్ చేయొద్దు. ఈ రెండింటి వల్ల మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. సో హెన్నాన్ని శుభ్రంగా కలిపేసుకుని ఆ రాత్రంతా ఉంచుకొని నెక్స్ట్ డే పెట్టుకోవాలన్నమాట. సో డికాషన్ కూడా వేసి నీట్గా కలిపేసుకొని నెక్స్ట్ డే పెట్టుకోవాలి. ఇంకా మంచి టిప్ ఏంటంటే హెయిర్ డ్రై అవ్వకుండా మెత్తగా ఉండాలంటే కరెక్ట్గా పాటించాల్సిన టిప్ ఏంటంటే మీరు హెన్నా పెట్టుకోవడానికి ముందు రోజు చక్కగా ఆయిలింగ్ చేసేసుకుని హెయిర్ అంతా చక్కగా ఆయిల్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసి హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత హెన్నా పెట్టుకోవాలి. హెన్నా అయిపోయిన తర్వాత ఒక 3-4 గంటలు హెన్నాను ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేయకూడదండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. హెడ్ బాత్ చేయకుండా జస్ట్ హెయిర్ని రిన్స్ చేసేసుకుని నీట్గా మళ్ళీ ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకుని ఒక డే గ్యాప్ తర్వాత హెడ్ బాత్ చేశారంటే మీకు ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట. మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది. మీకు హెన్నా పెట్టుకున్న కలర్ కూడా మీకు ఎక్కువ రోజులు ఉంటుంది, షైనింగ్గా అనిపిస్తుంది అనమాట. మీరు వెంటనే హెడ్ బాత్ చేసిన దానికి లేదు హెడ్ బాత్ చేయకుండా రిన్ చేసి తర్వాత ఆయిల్ పెట్టి తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి హెడ్ బాత్ చేసిన దానికి మీకు రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.